పేద విద్యార్థుల చదువులను వినూత్న రీతిలో మార్పులు చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువు చదివేలా కొత్త సంస్కరణలు తీసుకువచ్చినట్టు కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. విజయనగరం పట్టణంలోని మహారాజా సంస్కృత కళాశాలలో 6 జిల్లాల ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్ సమావేశం నిర్వహించారు. పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులంతా ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో కళాశాల విద్యలో నూతన విధానాలకు రూపకల్పన చేశామని కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలోని మహారాజా సంస్కృత కళాశాలలో జరిగిన 6 జిల్లాల ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్ సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల విద్యా కమిషనర్ పి భాస్కర్ విలేకరులతో మాట్లాడుతూ 18 నుండి 23 సంవత్సరాల వయసు కలిగిన పేద మధ్యతరగతి విద్యార్థులు డిగ్రీ పూర్తి చేయాలనే సదుద్దేశంతో ఈ సంస్కరణలకు రూపకల్పన చేయటం జరిగిందన్నారు. ప్రస్తుతం 166 కళాశాలలు ఉన్నాయని, కళాశాల లేని చోట ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కోరటం జరిగిందన్నారు. నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, రాష్ట్రంలో ప్రస్తుతం లెక్చరర్ల కొరత లేదని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత విద్యార్థి ఖచ్చితంగా ఉద్యోగం లేదా ఉపాధి పొందాలనే సంకల్పంతో 24 వృత్తి విద్యా కోర్సులను కూడా డిగ్రీ కళాశాల విద్యలో పొందుపరచడం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలను రూపొందించి 3000 మంది లెక్చరర్లకు వివిధ రకాల వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చి వీరిచేత వృత్తి విద్యా కోర్సులను కూడా విద్యార్థులకు బోధిస్తున్నామన్నారు. బోధనా తరగతులు పూర్తయిన పిమ్మట విద్యార్థులకు ఇంటర్న్షిప్ కూడా 8 వారాల పాటు కల్పించడం జరుగుతుందన్నారు. కళాశాలలో వసూలు చేసే నామమాత్ర ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా యాప్ రూపొందించామన్నారు. సెల్ఫోన్ సహాయంతో ఫీజు చెల్లించేలా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మహారాజా సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్తో పాటు పలువురు లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు. యాప్ డెవలప్ చేశాము. సో దానివల్ల పిల్లల్ని కేటగిరైజ్ చేసుకోవచ్చు. ఏ పిల్లలు బాగా చదువుతున్నారు, ఏ పిల్లలు వెనకబడి ఉన్నారు, వెనకబడి వాళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కరెక్ట్ మెజర్స్, ఇదంతా మానిటర్ చేయడానికి ఈ కంటిన్యూస్ ఇంటర్నల్ అసెస్మెంట్ కోసం కూడా ఒక యాప్ పెట్టాము. అట్లాగే ఇంటర్న్షిప్కి వెళ్ళిన తర్వాత మరి వాడు ఆ ఇంట్రెస్ట్కి వెళ్తున్నాడా, లేదా బిజినెస్ ఆర్గనైజేషన్కి వెళ్తున్నాడా, లేదా స్టూడెంట్ రోజువారీగా లాగ్ బుక్ రాస్తున్నాడా లేదా, ఇవన్నీ మనం మానిటర్ చేస్తే తప్ప ఏదైతే మనం అవుట్కమ్స్ రావాలని కోరుకుంటున్నామో ఇంటర్న్షిప్ ద్వారా. సో అందువల్ల లెక్చరర్స్ అందరూ కూడా ఒక్కొక్కరికి